lion, cheetah, tiger, elephant. Very dangerous. Not in Jurassic Park. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫీజోడ్. ఇదో మన టాపిక్ ఏంటంటే కనుక సాలార్ నుంచి టీజర్ అయితే వచ్చేసింది. ఫ్యాంటాస్టిక్ టీజర్ రియాక్షన్, రివ్యూ, ఇంకా బ్రేక్ డౌన్ అయితే కనుక ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ఎలా ఉందో చెప్తాను. టీజర్ అంటే కనుక ఫ్యాంటాబ్లెస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మటుకు రివీల్ చేయలేదు, బట్ హిడెన్ డీటెయిల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. మనకి కేజీఎఫ్కి ఇంకా సాలార్కి కనెక్షన్ ఉందని చెప్పేసి ఒక డౌట్ అయితే మీ అందరికి ఇప్పటివరకు వచ్చే ఉంటుంది. సో ఆ డౌట్ని క్లారిఫై చేసే బ్రేక్ డౌన్ డీటెయిల్స్ అయితే కనుక వీడియోలో ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అయితే మనం ఈ టీజర్లో అయితే కనుక ప్రభాస్ గారి లుక్స్ని అయితే కనుక రివీల్ చేయలేదు, బట్ మనకి ప్రీ టీజర్లోని ఫస్ట్ లుక్లోని ఈ లుక్స్ అయితే కనుక రివీల్ చేస్తారనమాట. అయితే రెండు షేడ్స్లో ఉన్న లుక్స్ కాబట్టి అందుకని రివీల్ చేయలేదు, టూ షేడ్స్లో ఉంటారనమాట ప్రభాస్ గారు. ఇది కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం రిలీజ్ చేసిన టీ ప్రభాస్ గారి లుక్ కొంచెం మేసాల కంటే ఎక్కువ ఉండి ఉంటుంది. ఇప్పుడు రివీల్ చేసిన ప్రభాస్ గారు ఫుల్లీ ఫిట్టెడ్, ఇంకా కొంచెం లో బ్యాడ్తో ఉన్నాడు. అది కూడా మనకి రిలీజ్ చేశారు ఒక ఫోటో. సో రెండు షేడ్స్లో కనిపిస్తారు మనకి ప్రభాస్ గారు. అయితే ఈ షాట్ని గమనించినట్టు ఇంకా ప్రశాంత్ నీల్ గారి సిగ్నేచర్ షాట్ అనమాట. ఇది ప్రశాంత్ నీల్ గారికి హీరోస్కి రెండు చేతుల్లో రెండు గళ్ళు ఉంటాయి. లాస్ట్ టైం కేజీఎఫ్లో కూడా యష్ గారికి రెండు చేతుల్లో రెండు గళ్ళు ఉండి దుబ్దు దుద్దు అని కాలుస్తూనే ఉంటారు. ఇంకా చేతికి బ్యాండ్ అంటే కనుక అతను ఫస్ట్ ఫిలిం అయిన ఉగ్రం సినిమాలో హీరోకి చేతికి బ్యాండ్ ఎలాగో ఉంటుంది, బట్ కేజీఎఫ్లో దాన్ని మిస్ చేశారు, బట్ మళ్ళీ దీంట్లో తీసుకొచ్చారనమాట. అయితే మీరు టీజర్లో డైలాగ్ వినే ఉంటారు, బట్ మన వాళ్ళకి అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా డేంజర్ అయిన జంతువులు, బట్ జురాసిక్ పార్క్లో కాదు. ఎందుకంటే అక్కడ ఉండేది ద మోస్ట్ వైలెంట్ మ్యాన్ కాల్డ్ వన్ మ్యాన్. దిస్ నన్ అదర్ దెన్ సాలార్. అయితే అప్రాక్సిమేట్లీ దానికి అర్థం ఇదే, కొంచెం ఇంప్రూవైజ్ చేశాను అంతే. అయితే సాలార్ అనే పదానికి అర్థం ఏంటని చెప్పేసి చాలామందికి మీలో డౌట్ వచ్చేసి ఉంటుంది. అయితే సాలార్ అనే పదానికి అర్థం ఉర్దూ పదం అంటది. సో ఉర్దూ భాషలో సాలార్ అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు అనే అర్థం వస్తుందంట. సో ఇది కరెక్ట్గానే పెట్టుంటారు అయితే టైటిల్. సో అర్థమైంది కదా, టీజర్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు బ్రేక్ డౌన్ విషయానికి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అదర్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు చూడడానికి, కొంచెం వెస్ట్ ఇండీస్ లాగా అనిపిస్తున్నారు అనమాట. అయితే వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని భయపెడుతూ ఉన్నారు, బట్ అతను సాలార్ ఒక మనిషి అనమాట. తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అంటే ఎలివేషన్ చేస్తున్నాడు. బట్ వాళ్ళందరూ కూడా వేరే స్టేట్ మనుషులు. అయితే ఇదంతా కూడా సెటప్ అంతా కూడా వేరే స్టేట్లో జరిగే సెటప్ అయి ఉండొచ్చు. మేబీ కేజీఎఫ్లో మన రాకి వేరే స్టేట్స్కి తిరుగుతాడు కదా, సో అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఫ్రెండ్స్ అనేదానికి ఒక కాన్స్పిరసీ కూడా ఉంది. బుక్ మై షో స్ట్రీమింగ్లో మీరు కనుక కింద చూసారంటే కనుక ఒక స్టోరీ ట్యాగ్ అనేది చూపిస్తుంది. దాంట్లో ఏంటంటే కనుక మన కేజీఎఫ్ని కాపాడడానికి మళ్ళీ సాలార్ వస్తాడని చెప్పేసి తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం తను చనిపోయిన తర్వాత అక్కడికి వస్తాడని చెప్పేసి రాస్తుంది. అది కనుక జరిగితే అమ్మ బాబు మైండ్ బ్లాక్ అయిపోద్ది. మస్ట్ మేబీ మైట్ పాసిబుల్లీ క్లైమాక్స్లో వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. అయితే పృథ్వీరాజ్ సుకుమార్ గారు లుక్ అయితే రిలీజ్ చేశారు, ఇంకా ప్రభాస్ గారిని కూడా కొంచెం చూపించినట్టుగా చూపించారు, బట్ జగపతి బాబు గారిని రివీల్ చేయలేదు. అయితే మైట్ పాసిబుల్ ఈ జగపతి బాబు గారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కానీ లేకపోతే తండ్రి కొడుకులు కానీ ఉండొచ్చు, ఎందుకంటే రాజమన్నార్ పేర్లు కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇంకా కేజీఎఫ్తో లింక్ అవడానికి ఇంకో కాన్స్పిరసీ కూడా ఉంది. అదేంటంటే కనుక మన ఈశ్వరీరావు గారు ఉన్నారు కదా, అదే మన కేజీఎఫ్లో ఈశ్వరీరావు గారు తన బిడ్డ చనిపోయాడు నాకు శవాన్ చూపించండి అని అడుగుతారు కదా. అయితే ఫేస్ అయితే చూపించరు ఆ శవానికి, సేమ్ పార్ట్ వన్ కేజీఎఫ్లో కూడా గరుడని చంపేసినట్టు చూపించారు, సెకండ్ పార్ట్లో బతికించేస్తారు. సో అతనికి పెద్ద మ్యాటర్ ఏం కాదు బతికి చంపడం అనేది. సో తన కొడుకు కూడా ఈ క్యాస్ట్లో ఉన్నాడు అనమాట, సాలార్ క్యాస్ట్లో. సో అందువల్ల ఆ కుర్రోడే ప్రభాస్గా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రశాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఒక సాఫ్ట్గా ఉండే కుర్రోడు ఏ విధంగా ఒక లీడర్గా, ఒక క్రూయల్ లీడర్గా మారాడు అనేది ఈ సాలార్ కథ అని చెప్పారు. సో ఆ పాసిబిలిటీస్ కనిపిస్తుంది అనమాట. ఇంకా దాంతోపాటుగా విజయ్ సేతుపతి గారు కూడా ఈ క్యాస్ట్లో ఉన్నట్టుగా గూగుల్ అని చెప్తుంది. మరి ఎంతవరకు నిజమో తెలియదు, అది కూడా జరిగితే ఊరమా సంభవమే. ఇంక ఈ పర్టికులర్ షార్ట్ని చూస్తుంటే కనుక ఒక డైనోసార్ రిఫరెన్స్ అయితే చూపించారు. ఇంకా దాంతోపాటుగా చాలా మందిని హైడ్ చేస్తున్నారు అనమాట ఈ టీజర్లో. అయితే ఈ షార్ట్ని గమనించినట్టు కనుక సాలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ అనే దానికి అర్థం తెలుస్తుంది అనమాట. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటంటే కనుక మన యుద్ధానికి విరామం అనమాట, యుద్ధాన్ని విరమించడం అని వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ ఎండ్ అయ్యేటప్పటికి ఒక ఇంటర్వెల్ పడుతుంది అనమాట ఆ యుద్ధం ఆగినట్టుగా. అది ఈ పర్టికులర్ షార్ట్స్ గమనించినట్టు కనుక సేమ్ కేజీఎఫ్లో మూసేసిన గేట్లా కనిపిస్తుంది. ఇంకా దాంతో సిండికేట్లో తయారంటే కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా మిలిటరీ ఫోర్స్ కూడా ఉంది ఈ మూవీలో. సో మైట్ పాసిబుల్లీ ఈ మూవీలో కేజీఎఫ్ 3కి సంబంధించిన హింట్లు కూడా చాలా నిచ్చేలా ఉన్నాయి కనిపిస్తున్నారు. అది ఓవరాల్గా మూవీలో స్లోమో కట్స్ కానివ్వండి, ఇంకా ఎలివేషన్ షార్ట్స్ కానివ్వండి, పాజ్ డైలాగ్స్ కానివ్వండి, అన్నీ కూడా కేజీఎఫ్ని తలపిస్తున్నాయి అనమాట. ఇంకా దాంతోపాటుగా కేజీఎఫ్తో లింక్ అయిపోయి ఉండే సీన్స్ కూడా ఈ టీజర్లో కొన్ని కనిపించాయి, లొకేషన్స్ కూడా కొన్ని కనిపించాయి. కొన్ని మనకి హింట్స్ అయితే ఇచ్చేసారు ఆటోమేటిక్గా. మనకి రోలెక్స్ని ఏ
విధంగా దాచిపెట్టారు విక్రమ్ సినిమా ట్రైలర్లో ఆ విధంగా దాచిపెట్టారు అంతే తప్ప మొత్తం అంతా కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఇది కేజీఎఫ్ ఫ్రాంచైజీకి లింక్అప్ అని చెప్పేసి. సో ప్రభాస్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మ్యాసివ్ మూవీ పడిపోయింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ రికార్డులు బదులు కొట్టడం మాత్రం బ్యాలెన్స్ మిగిలింది. సో సెప్టెంబర్ 28 తారీఖు మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. నేనైతే ఏగర్గా వెయిట్ చేస్తున్నాను సాలార్ ఇప్పుడు వస్తుందని చెప్పేసి. మీలో కూడా ఎంతమంది ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు నాకు కింద కమెంట్లు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టాపిక్. ప్రభాస్ గారి ఫ్లాప్ సినిమాకి 500 కోట్లు పక్కా వచ్చేస్తున్నాయి. సో ఈ మూవీ ఏ విధమైన సంచలనం సృష్టిస్తుందో మీ వ్యూ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టాపిక్. ఇవన్నీ మిషన్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.